హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినయ్ బాబు. ఈరోజు మనం మాట్లాడుకునే ఒక మంచి విషయం ఏంటంటే, దాదాపుగా అందరూ కూడా ఇది గుర్తించాలి, అంటే ఆలోచించాలి. కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళు తప్పు చేసి తమ తప్పును ఎదుటివారి మీద మోపి నెట్టేసి మేము చేసింది తప్పు కాదు, మేము ఒప్పని అనుకుంటారు. అరే మీరు చేసినది తప్పురో భయ్ అని చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోకపోగా ఇంకా కఠినంగా మాట్లాడుతూ మనిషిని నిందిస్తూ వాళ్ళ మీద తోసేస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళు చేసింది తప్పని తెలుసు, వాళ్ళ వాదనలో నిజము లేదని తెలుసు, వాళ్ళ ఆత్మసాక్షికి మనం తప్పు చేస్తున్నాము, ఒకరిని అనవసరంగా నిందిస్తున్నామని కూడా తెలుసు. అయినా కూడా వాళ్ళ అహం అడ్డొచ్చి వాళ్ళు దేన్ని ఒప్పుకోరు. తమకు పట్టిన కుందేలకాలు మూడే అన్నట్టుగా వ్యవహరిస్తే ఎదుటోని మీద నెట్టేసి ఇంకా బదనాం చేసుకుంటారు. అలాంటి వాళ్ళతో అతిగా వాదించకండి, ఎందుకంటే వాళ్ళకి అన్నీ చేసి తప్పు చేస్తుంటారు. వాళ్ళ తప్పును కప్పుపుచ్చుకోవడానికి ఎదుటివారి మీద తప్పును నెట్టేస్తుంటారు కాబట్టి అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళకు తెలియచేయవలసిన అవసరం లేదు. అంత ఆ ప్రయత్నం కూడా మనం చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు తెలుసు వాళ్ళు చేస్తున్న తప్పు. అయినా కూడా ఎటువంటి నెట్టేస్తున్నారంటే వాళ్ళ అహం, వాళ్ళ ఈగో అది అడ్డొచ్చి వాళ్ళు చేసే తప్పని తెలిసినా కూడా వాళ్ళు ఎదుటి వాళ్ళ మీదనే తోయడానికే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళతో వాదించడం కన్నా సైలెంట్ ఉండడము అనేది చాలా ఉత్తమం. అట్లా వాళ్ళు ఒకరు వాళ్ళ తప్పును ఒకరు మీద వేయడం వలన మనకన్నా ఎక్కువ వాళ్ళకే నష్టం, కాకపోతే అది వెంటనే కాకపోతే కొంచెం లేట్గా అయినా కూడా డెఫినెట్గా వాళ్ళకు పెద్ద నష్టం అవుతుంది అన్నమాట. కాబట్టి సైలెంట్ ఉండడం కరెక్టు. థ్యాంక్ యూ.